స్తోత్రం. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఎంతవరకైనా కృపలు మనందరం కూడా క్షేమంగా ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి రాసిన శుభవార్త 24:32 ఉంది. ఒక మాట చదువుకుందాం. కాలం ఇంకా సమీపంగా ఉందని మీకు తెలియను. ఆ ప్రకారమే మరి ఏ సంగతులు జరుగుటో చూసినప్పుడు ఆయన సమీపముగానే ఉన్నాడని తెలుసుకొనడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించునని నిశ్చయంగా మీతో చెప్తున్నానని. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రం కూడా గతించవని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు దేవుడు దొంగవలే వస్తాను, మెలకుగా ఉండండి, జాగరూకులుగా ఉండండి, మెలకు కలిగి ప్రార్థన చేయండి, మీరు సిద్ధపడి ఉండండి, అనేక మందిని సిద్ధపరచండి దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే మనం దేవుని సన్నిధికి వెళ్తాం. గత పరిస్థితుల్లో ఈ కరోనా రాకముందు ఎలా ఉండేదంటే శుక్రవారం ప్రార్థనలు కానీ ఆదివారాలు కానీ ప్రార్థనలు జరిగేటప్పుడు ఒక క్రమంగా వచ్చేవాళ్ళు. కొంతమంది అయితే అనేకమైన సాకులు చెబుతూ ఇంటి దగ్గర చుట్టాలు వచ్చారును, వంట అవ్వలేదను, రకరకాల సాకులు చెబుతూ ఆగిపోయిన వారు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు దేవుడు యొక్క సమయం ఏంటంటే వెళ్ళి ప్రార్థన చేసుకునే అవకాశం లేదు. ఇప్పుడు మనం ప్రయాసపడినప్పటికీ ఇది ఎంతవరకు ఉంటుందో మనకు తెలియదు. అయితే 25 మొదటి నుండి మనం చదువుకుంటే పరలోక రాజ్యము తమ దీవిటీలు పట్టుకొని పెండ్లు కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 కన్యకలు పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దీవిటీలు పట్టుకున్నారు కానీ అవి దీవిటీల్లో నూనె లేదు. బుద్ధి కలిగిన స్త్రీలు అంటే వారి దీవిటీల్లో నూనెను సిద్ధపరచుకొని దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. అప్పుడు చూసి చూసి వేకు జావైంది. అప్పుడు బుద్ధి లేని వారు చూస్తే వారి యొక్క దీవిటీల్లో నూనె లేదు. వాళ్ళు అంటున్నారు, నూనె ఉన్న స్త్రీల దగ్గరికి వెళ్ళి మీ నూనె కొంచెం ఇస్తారా మాకు అని అడుగుతున్నప్పుడు, మీకును మాకును చాలదేమో, మీరు వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అని చెబుతారు. అలాగే వారు వెళ్ళి కొనుక్కొని వచ్చే లోపే దేవుడు రానే వస్తాడు. ఈ బుద్ధి కలిగిన కన్యకలు 5 కూడా ఎత్తబడతారు. అప్పుడు వచ్చి అంటారు కదా 5 స్త్రీలు, అయ్యా ఇదిగో ఈ యొక్క డోర్ తీయండి, మేము ప్రార్థన చేసాం, మేము దేవుని సన్నిధికి వచ్చాం, కానీ మాకెందుకు అవకాశం లేదు లోపలికి రావటానికి, డోర్ వేయబడిందని ప్రాధేయపడతారు. కానీ దేవుడు అంటున్నాడు కదా మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. దేవుడు ఆయన మాట వినే వారిని, ఆ మాటకు లోబడే వారిని దేవుడు అంగీకరిస్తాడు. ఈ యొక్క స్త్రీలుగా మనం చూసినట్టయితే బుద్ధి కలిగిన కన్యలు ఎలా ఉన్నారంటే దివిటీలు అనగా ఎప్పుడు కూడా ప్రార్థన ధూపం, నూని అనగా పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి ఎవరిలోనైతే పనిచేస్తుందో వారు ప్రార్థన చేయకోకుండా ఆగరు. దేవుని యొక్క దేవుడు అంటున్నాడు, మొదటిగా నా నీతిని రాజ్యాన్ని వెదకమంటారు. చాలా మంది మేము బాప్తీసాలు తీసుకున్నాం అంటారు, కానీ బాప్తీసం తీసుకున్న తర్వాత అభిషేకం అనేది పొందుకోక ప్రార్థన చేయలేరు, బైబిల్ చదవలేరు, మంచి సాక్ష్య జీవితాలుగా ఉండలేరు. ఎందుకనంటే కారణం ఏంటంటే పేరుకు మాత్రం క్రైస్తవులమే, ప్రార్థనకు వెళ్తాం, బాప్తీసాలు తీసుకున్నాం, కానీ దేవుని యొక్క అభిషేకము ఇక్కడ కూడా 5 స్త్రీల్లో దేవుని యొక్క అభిషేకము లేనందు వాళ్ళు ఎలా ఉన్నారంటే నిర్లక్ష్యంగాను సోమరతనంగాను బద్ధకస్తులు కాని ఉండి వారు దేవుడు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ వారిలో నూనె లేకపోవటం ద్వారా వాళ్ళు వ్యర్థపడలేరు. మిగిలిన వారు ఉన్నారు, ఎంత కష్టమైనా, ఎంత శ్రమైనా, ఎంత శోధనైనా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టుకోకుండా, దేవుని సన్నిధి విడిచిపెట్టుకోకుండా వారు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతూ వారి కొరకు వారు ప్రార్థన చేస్తూ అనేక మంది కొరకు ప్రార్థన చేశారు. ఆ యొక్క దేవుని యొక్క స్వరము గుర్తుపట్టారు, ఆయన పిలిచినప్పుడు ఎత్తపడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా బుద్ధిమంతులు, ఆ యొక్క బుద్ధి కలిగిన కన్యకల వలె ప్రతి స్త్రీ కూడా ఉండాలి, బుద్ధి కలిగిన కుమారుల వలె ప్రతి పురుషుడు కూడా ఉండాలి. మొట్టమొదటి ఏంటంటే
మన ఉదయాన్నే లేచి మన కుటుంబాన్ని మనల్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు ఈ భయంకరమైన అపాయాల్లో భయంకరమైన కలవరాల్లో ఉన్నాం. ప్రతి బజారు కూడా బయటకు రాకోకుండా మూసివేస్తున్నారు. ఇది ఎప్పటి వరకు ఉందో మనకైతే తెలియదు, కానీ మనం మాత్రం మెలుగు కలిగి ప్రార్థన చేయాలి, ఈ శోధన నుండి తప్పించబడాలి. దేవుడి మాటలో దీవించునగాక. ఆమెన్.